అందుకోసం ఈ బొమ్మలు సాయంత్రం షాపింగ్ కి వెళ్ళాను ఆ నచ్చినవన్నీ కొనేశాను రేపు అవసరమైనప్పుడు మనకు నచ్చినవి దొరకకపోవచ్చు కదా ఇది మన బాబుకి ఇది మన పాపకి ఈ చిట్టి గౌన్ వేసి రెండు చెల్లు వేస్తే పాప బలే ముద్దుగా ఉంటుంది కదా चूसरा भविष्य कटे की भविष्य लेकिन देवर रोग अदे गोड़वा आलोचा गेलक मुंदे ड्राइविंग स्कूल मंदी कावाली अंटे एम चेयाली अप्पाराव काला मीद पड़ाले चुप्पे आ स्कूल मंदी कावाली अंटे मास्टर प्लान वेयाले एसा एंटी डल गा उन्नाव రాత్రంతా నాకు నిద్ర లేదు బాస్. ఏ వాంతుల విరేచనలే? ఏవి తెలినట్టు అడుగుతారండి బాస్. మీ వల్లేగా నాకు నిద్ర లేంది? నా వల్ల? నేనేం చేశాను? అబ్బా, ఏం చేయలేదమ్మా. రాత్రంతా నా కళ్ళకొచ్చి నా నిద్రంతా పాడు చేశారు. హ్మ్. నీకు బాగా ముదిరింది. అవును బాస్. మీ మీద ప్రేమ బాగా ముదిరింది. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ప్రేమ పిచ్చి కదా బాస్. अंजलि की बाष्पाल इंको कंट्लो आनंद बाष्पाल अदेवी మీ అమ్మాయి బ్రతుకుతున్నందుకు ఆనందంతో ఆనంద భాష్పాలు నన్ను ప్రేమిస్తున్నందుకు దుఃఖంతో కన్నీటి భాష్పాలు రెండు ఎమోషన్స్ ఒకేసారి వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నాను సార్ నువ్వే వరి కావకు వరి కాకుండా ఎలా ఉంటాను సార్ కథ మొత్తం రివర్స్ అయితేను మిమ్మల్ని ఇద్దని గలిపినోని ఇడగొట్టే మార్గం నాకు తెలియదా నీ కాపురంలో ఏకలత రాకుంటా మా అమ్మి నిన్నుసి పెట్టే ప్లాన్ నేను చెప్తా ఇంకా నువ్వు ధైర్యంగా పో ఏంటో సార్ భారం మొత్తం మీ మీదే వేశాను భగవంతుడా అన్నా అనోయ్ ఇది ఆనంద్ బాష్పాలు కరెంట్ బాష్పాలు చూస్తుంటే ఇది యాక్ట్ చేస్తున్నాడు అనుకుంటున్నానా ఛ వరట్ల ఎందుకు చేస్తారా వరుడికి ఎంత సాయం చేసినాడు సాయం సరే అన్నా మన అమ్మాయి గారు చూస్తాడు పీకల్దాకా పేమించిందాయే నీకు చూస్తే కోట్లాస్తుంది మన అమ్మాయి గారిని కోట్లాస్తున్నాడు వదులుతాడా ఎందుకన్నా మంచిది మన అమ్మాయి గారు వాడు ఇడిపోయేంత వరకు మన జాగ్రత్తలు మనం ఉండడం మంచిదని అర్థమైనదిరా వాని జుట్టు మన చేతిలో ఉంచుకోవాలి हेलो सर अपारावनी
సార్ మరే ఏం జరిగిందంటే నేను ఇప్పుడు స్కూల్ తలుపు తెరిచేసరికి ఎదురుగా గీత ఆత్మహత్య చేసుకుంది సార్ అవునా నువ్వేం టెన్షన్ పడకు నేను టెన్షన్ పడకపోయినా సెవెన్ టెన్షన్ పెడుతుంది కదా సార్ పడకుండా ఎలా ఉంటాం సార్ అవునుగా ఇంకెవరైనా సెవెన్ చూసినారా చూసినట్లేదు సార్ అయితే ఎంబడా సెవెన్ బుడిచేయి మరి శ్మశానానికి సెవెన్ని కారులో తీసుకెళ్ళమంటారా లే శవాన్ని లారీలో పడబెట్టుకొని ఒక నూరు మందిని ఎంబడేసుకొని తప్పెట్టు తాళాలు కొట్టుకుని తీసుకుపో అలాగే సార్ అమ్మో ఎవరైనా చూస్తే లేకుంటే ఏంటి నువ్వు మాట్లాడేది పట్టపగలు ఎవడైనా పరాయి శవాన్ని తీసుకొని శ్మశానంలో పుడిచిపెట్టారా బుద్ధి జ్ఞానం ఉండయా నీకు రెండు నిమిషాల క్రితం వరకు ఉంది సార్ ఇప్పుడు ఉందో లేదో అర్థం కావట్లేదు సార్ ఆ దానికి నేను చెప్పినట్టు చెయ్యి చెప్పండి సార్ కుట్టు సప్పుడు కాకుండా శవాన్ని తీసుకుపోయి నీ డ్రైవింగ్ స్కూల్ అనకాల పుడిచిపెట్టి ఇంక రాకడికి రా అలాగే సార్ అసలేం జరిగిందంటే నువ్వు డ్రైవింగ్ స్కూల్ బీగే తీసినావు ఎదురుగా మృత్యురు మడుగులో గీత శవము మెదడు ముద్దు బారిపోయినది ఏంది మెదడు ముద్దు బారిపోయింది శవాన్ని తీసుకుపోయి గుంటలో ఓడిచిపెట్టా నెత్తురు శుభ్రంగా నడుక్కున్నావు పురుకులు ఆడుకుంటా నా కాడికి వచ్చినావు ఇది కదా జరిగినట్టు సార్ కళ్ళ ముందు చూసినట్టుగా ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు సార్ చేయించింది ఆయన కాబట్టి అంటే ఈ మర్డర్ చేయించింది మీరా మర్డర్ చేసింది నేను కాదబ్బి ఈ మర్డర్ గురించి నువ్వు ఫోన్ లో చెప్పినాక తరువాత చేసిందంతా నేనే అని వీని ఉద్దేశము ఏమ్రా అంతే సార్ అయితే ఈ మర్డర్ కేసు ఇంతటితో క్లోజ్ అయిపోయినట్టే కదా ఆ సంగతిని విడిచిపెట్టు ఇంకా నేను చూసుకుంటాము అవునవును అన్ని ఆయనే చూసుకుంటారు మీరు ఇంటికి వెళ్ళి పడుకోండి అగబి ఏందా నెత్తుటి మరక ఎక్కడా అమ్మో ఇది ఎలా అయింది సార్ మనుషుల్ని చంపడానికి జీత కాదు సాక్ష్యాలను చంపడం కూడా జీత కాకుండా ఎట్లా అమ్మాయి క్యాన్సర్ లేదని తెలిసి గుడికి పోయి దండం పెట్టుకుందాం అనుకుంటే నిత్తుల మరకలతో వస్తావా ఇప్పుడు ఏం చేయాలి సార్ నా గదిలోకి పోయి స్నానం చేసి నా అంగీ ఒట్టేసుకొచ్చుకో అంగీ చొక్క తొడకపోరా సరే రండి బాబు పోయినా పోరా అమ్మా నేను కూడా రెడీ రాలేదా వచ్చినాడమ్మా ఏమిరా ఇంకా ఏం మిగతాడారు రెడీ అయిపోయారండి వస్తున్నారండి రండి బాబు అంటే అది టీ తాగమనిస్తే బిందలకు పోసుకున్నాడు అందుకే నా అంగీ వేసుకోమని చెప్పినా అంగీ బాగలే చాలా బాగుంది ఇదే కంటిన్యూ చేయండి పోతాము స్వామి నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మీకు 100 కొబ్బరికాయలు కొడతాను స్వామి నా కూతురికి యాజబ్బు లేకుండా చేసినావు థాంక్స్ అట్నే అప్పారావును కూడా మర్చిపోయేటట్టు చేస్తే నీకు 1000 టెంకాయలు కొడతా స్వామి గీత కేసు నా మీద రాకుండా ఉంటే 100 అలాగే అంజలితో కట్ అయ్యే వరకు నా భార్య నన్ను చూడకుండా ఉంటే ఇంకో 100 100 ప్లస్ 100 200 కొబ్బరికాయలు కొడతానే అయ్యా హార్తి మంగళాదాసుని పదాజ్మ దాచాడి ప్రోగమే సభైష్ట పూర్వ ఆచార్యే సత్పుదాయా సుమంగళం సార్ దొరికిపోయాం ఏమిటి ఏం పోలీసులు వస్తాడారా పోలీసులు కాదు అంతకంటే డేంజర్ మా ఆవిడ వస్తావునా అయితే పాప పోయి పరకనించి వస్తావు అదే మరి అప్పుడు కానీ మన ఇద్దరిని ప్రసాదంలో విషం పెట్టి చంపదు ఎట్లా బా ఏం చేసామంటావు ప్లీజ్ మీరు అంజలి తీసుకుని దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెంటనే స్వామి పాజిటివ్ గా ఆలోచించమంటే నెగిటివ్ గా ఆలోచించి మా ఆవిడ చూడకుండా చూడమంటే ఎదురుగా చూపిస్తావా నీ 100 కొబ్బరికాయలు క్యాన్సిల్ ఎదురుగా ఉన్నందుకే భయపడి చస్తుంటే పక్కకే తీసుకొచ్చి పెడతావా ఆ 200 కూడా క్యాన్సిల్ ఎక్కడికి యార్నింగ్ ఎన్న వేణం మిమ్మల్ని పిలుస్తుంటే అంగా అంగా అంటారేంటండి చిన్నపిల్లలాగా ఓ
మీరు తెలుగు పొన్న ఇలా టైటిల్స్ వేసారేంటి లూజ్ అంటే మనకు కెట్టదు పరమ అసహ్యం మొదటి నుంచి నాకు షార్ట్ అండ్ టైట్ అంటేనే ఇష్టం మీరు ఆయన కాదులేండి అంటే ఆయన టైటు మీరు లూజు నా లూసా లూజ్ అంటే షర్ట్ లూజు ఆవ్ ఓ